దేవుడి మహిమ కోసం మనకు సమస్యలు వస్తాయి. అవును, మనకు వచ్చే సమస్య, మనకు వచ్చే శ్రమ దేవుడి మహిమపరచడానికి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం చేసిన తప్పు లేదా మన తల్లిదండ్రులు చేసిన తప్పు, ఇలా అనేక రకాల తప్పుల వల్ల, పాపాల వల్ల మాత్రమే మనకి కష్టం, ఈ సమస్య వచ్చిందని సహజంగా మనుషులందరూ ఆలోచిస్తాం. కానీ దేవుడి మహిమ కోసం కూడా సమస్యలు వస్తాయి. బైబిల్ నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 9:1 నుండి మనం గమనిద్దాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేస్తును, వీడా వీణ్ణి కన్నవారా అని ఆయన అడుగ్గా, యేసు, వీడైనను వీణ్ణి కన్నవారను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరియందు ప్రత్యక్షమవుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. మీరు గమనించండి, వీడు పుట్టుగుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు పాపం చేశాడా లేదా వీరి తల్లిదండ్రులు పాపం చేశారా, ఎవరి పాపం వల్ల వీడికి ఈ సమస్య వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధలో ఉన్నాడు వీడు అని అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వీడు పాపం చేయలేదు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం కాదు, వీడికి వచ్చిన కష్టం, సమస్య, ఇబ్బంది దేవుడి మహిమ కోసం వచ్చింది అని యేసుప్రభు చెప్తున్నాడు. అంటే దేవుడి మహిమ కోసం కూడా మన సమస్యలు వస్తాయా? వస్తాయి. ఈరోజు నిక్ అనే ఒక సువార్తికుడు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నానికి చేతులు లేవు, కాళ్ళు లేవు. ఆయన ఎన్నోసార్లు ఆత్మ చేసుకోవడం కూడా ప్రయత్నించాడు. వాళ్ళ నాన్నగారు అయితే కొన్ని నెలల పాటు ఆ బిడ్డను ముట్టుకోలేదు పుట్టిన తర్వాత. కాబట్టి ఎంతో మానసికమైన వేదన, బాధలోకి అని గురయ్యాడు. కానీ ఈరోజు అనేక మందిని ఆదరించడానికి, అనేక మందిని బలపరచడానికి, అనేక మందికి క్రీస్తు దగ్గర నడిపించడానికి ఒక గొప్ప పాత్రగా వాడబడుతున్నాడు. నిజం. కాబట్టి మనకు వచ్చే సమస్యలు దేవుడి మహిమ కోసం కూడా వస్తాయి. అవును, ఈ రకంగా కూడా మనం ఆలోచించాలి. మరో మాట సందర్భాన్ని మనం గమనిద్దాం. లాజరు గారికి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆ విషయం గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 11:3-4 చదువుతాం. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. మనం ఇక్కడ గమనిస్తే అతనికి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి దేవుడిని మహిమ కొరకు, క్రీస్తు యొక్క మహిమ బయలు వెళ్ళడానికి దేవుడి మహిమార్థంగా ఆ వ్యాధి వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో వచ్చే సమస్యలు, కష్టాలు దేవుడి మహిమ కోసం కూడా వస్తాయి. ఇంకా ఆరో విషయాన్ని చూద్దాం. క్రమశిక్షణలో భాగమే సమస్యలు. అవును, మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని మనం గద్దిస్తాం, వారిని ఒక అవసరమైతే ఒక దెబ్బ కొడతాం, వారిని మనం హెచ్చరిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళని మనం ప్రేమించి చేసేవే. అలాగే దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షణగా దేవుడు సమస్యలు అనేవి వాటి ద్వారా వారిని నడిపిస్తాడంట. బైబిల్ నుంచి ఆ విషయాన్ని మనం గమనిద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:7-8 మనం చదువుదాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. శరీర సంబంధాలైన తండ్రులు కొంతకాలమే శిక్షకులై ఉన్నారు అని రాయబడింది. ఆత్మలకు తండ్రి అయిన వాడు తన పరిశుద్ధతలో పాలు పంపులు మనకి ఇవ్వడం కొరకే మనల్ని శిక్షిస్తున్నాడు. ఆయన గద్దించినప్పుడు నీ విసుగుకము అని 5 వచనాల్లో కూడా రాయబడింది. కాబట్టి మన జీవితాల్లో సమస్యలు, శ్రమలు అనేవి మన శిక్షణ. అవును, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి, మనల్ని ఉన్నతులకు ఎదిగించడానికి కూడా అవి తీసుకొస్తున్నాయి. ఈ విషయాన్ని మనం గమనిస్తే యేసుప్రభు జీవితంలో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు అంటే ఆయన ఎదిగించడానికి వచ్చాయి, ఆయనకి నేర్పించడానికి వచ్చాయి. ఏమి నేర్పించాడు, ఏమి నేర్చుకున్నాడు ఆయన, చదువుదాం మనం ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 5:8-9. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. యేసుక్రీస్తు వారు విధేయతను సంపూర్ణంగా మానవ దేహంతో ఈ లోకానికి దేవుడికి చూపించడానికి శ్రమలే సాధనమయ్యాయని రాయబడింది. అంతేకాదు పాత నిబంధనల్లో కీర్తన గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు దావీదు గారు అంటున్నారు, నీ వాక్యము నేను గైకొనడానికి, నీ యొక్క ధర్మశాస్త్రం నేను పాటించడానికి శ్రమ పొంది ఎందుట నాకు మేలాయును అని రాయబడింది. కాబట్టి శ్రమలు అనేవి మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, మనం పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళడానికి. లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయి, శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తగలకుండా అది ఎలా అవుతుంది అని. అలాగే మనం ఉన్నతమైన పరిశుద్ధతలో దేవుని యొక్క కుమారుని యొక్క సారూప్యంలోకి వెళ్ళడానికి ఈ సమస్యల్లో కూడా దేవుడు సాధనాలుగా ఉపయోగించి మనల్ని ఆయన రూపంలోకి, ఆయన కుమారుని రూపంలోకి చిక్కుతున్నాడు. అంతేకాదు 7 విషయాన్ని కూడా బైబిల్లోంచి మనం చూద్దాం. 7 విషయం, మనం గర్వాంధులుగా మారిపోకుండా, చెడిపోకుండా మనం ప్రభు మీదే ఆధారపడడానికి సమస్యలనే వస్తాయి. అవును, చాలా మంచి గొప్ప ఉద్దేశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
పన్నెండు అధ్యాయము ఏడో వచనం నుండి పదో వచనం వరకు మనం ఒక భక్తుడి జీవితంలో అనుభవాన్ని చూద్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. పౌలు గారికి కలిగిన దర్శనాలు సేవ మనం గమనిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి అంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని గొప్ప దర్శనాలు, ఆయన పరలోకం పాతాళం ఇవన్నీ చూసిన ఆ వ్యక్తి హెచ్చిపోకుండా నిమిత్తం అట ఆయన శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు దేవుడు. అవును, కొన్నిసార్లు చాలామంది అంటారు నాకు పలానా సమస్య వచ్చిందని చెప్పినప్పుడు నేను మనసులో అనుకుంటుంటాను ఒకవేళ రాకపోతే నేను పట్టుకోగలరా అని. కాబట్టి మన జీవితాల్లో మనల్ని హెచ్చిపోకుండా పాడైపోకుండానికి మనం ప్రభువు దగ్గర అన్ని పాదాలు పట్టుకోవడానికి కూడా సమస్య మనకి కారణమవుతుంది. మీరు గమనించండి, మనం ఎప్పుడు నూటికి నూరు పాలు ప్రార్థన చేయగలం, మనం ఎప్పుడు నూటికి నూరు పాలు దేవుడి పట్ల అంకిత భావం కలిగి ఉండగలం అంటే సమస్యలు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉపవాస ప్రార్థనలు వద్దన్న ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ఉంటాం. కన్నీటి ప్రార్థన ఎవరు పెట్టినా పెట్టకపోయినా కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటాం. కాబట్టి ఈ సమస్య అది దేవుడి మీద ఆధారపడేట్టుగా చేస్తుంది మన స్థితిగతుల్ని మనం తెలియజేస్తుంది. అంతేకాదు మనం హెచ్చిపోకుండా చెడిపోకుండా కూడా చేస్తుంది. ఈ కరోనా వ్యాధి రావడం వల్ల ఎంతమంది భక్తి జీవితంలో మార్పు పొందారో, ఎంతమంది ప్రభు పాదాలు పట్టుకున్నారో, ఎంతమంది వెనక్కి తిరిగి మరలా తమ పాడైపోయిన జీవితాన్ని భక్తి జీవితంలో మొదటి ఉన్న స్థితిలో కట్టుకున్నారో మనకు తెలియదు. కాబట్టి సమస్య అనేది మనల్ని ప్రభు మీద ఆధారపడి చేస్తుంది. అందుకోసం కూడా సమస్యలు వస్తాయి. ఎనిమిదోది మనం చూద్దాం, విశ్వాసుల జీవితంలో శ్రమ ఒక భాగం, అంతేకాదు శ్రమ వరము కూడా. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే పాత నిబంధనలో భౌతిక పరమైనవన్నీ కూడా ఆశీర్వాదాలకు ఇవ్వబడ్డాయి. ఇల్లు, వాకులు, అంతస్తులు, వారికి వాదాలు, వారికి పిల్లలు, భూములు ఇవన్నీ కూడా ఆశీర్వాదాలుగా పాత నిబంధనలు ఉంటే, కొత్త నిబంధనలో ప్రభు చిత్తాన్ని జరిగించడం కొరకు శ్రమ పడ్డమే ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. ఈ విషయాన్ని చాలామంది బోధకులు చెప్పకపోవచ్చేమో కానీ బైబిల్ చెప్తుంది, ఇది నిజం. పౌలు గారిని 19వ వచనంలో మనం చూస్తే ఆయన్ని రాళ్ళు రువ్వి కొడతారు సువార్త చేసినందుకు. ఆయన చనిపోయాడు అనుకొని పట్టణ వెలుపులకు ఈడ్చి తీసుకెళ్లి వదిలిపెట్టేస్తారు చచ్చిపోయాడు అనుకొని. అప్పుడు 22వ వచనంలో ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. అపొస్తల కార్యాలు 14:22 వచనం మనం గమనిస్తే, శిష్యుని మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుడి రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మీరు గమనిస్తే పౌలు గారు అంటున్నారు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుడి రాజ్యానికి వెళ్ళడం కొరకు ఖచ్చితంగా ఆయన నామం కొరకు, ఆయన మయం కొరకు మనం శ్రమ అనుభవించాలి అని బైబిల్లో పౌలు గారు చెప్తున్నారు. శ్రమలేని భక్తుడు ఎవరున్నారు బైబిల్లో మీరు గమనించండి. అందుకని బైబిల్లో 2 తిమోతి 3:12 వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారందరూ శ్రమ పొందుతారని బైబిల్ చెప్తుంది. శ్రమ లేని క్రైస్తవ జీవితం అనుమానించవలసిందే, వీరు నిజమైన క్రైస్తవులా అని. కాబట్టి ఈ లోకంలో శ్రమలు అనేవి ఆశీర్వాదంగా ఇవ్వబడ్డాయి. మన జీవితంలో ఆయన నమ్మటం మాత్రమే కాదు ఆయన పక్షమున శ్రమ పట్టి మనకు అనుగ్రహించబడిందని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30 వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పట్టి ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిను. రోమీయుల రాసిన పత్రిక 8:17, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. నిజంగా దేవుడి బిడ్డలమైతే నిజంగానే క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడల మనం ఆయనతో పాటు వారసులు అని రాయబడింది. అంతేకాదు యోహాను గారికి ప్రకటన గ్రంథంలో ఆయనకు దర్శనంలో కొంతమంది పరలోకానికి వచ్చారు, వారందరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వీరెవరు ఆయన దూత అడిగినప్పుడు నేను చెప్పలేను నువ్వే చెప్పని చెప్పినప్పుడు ఆ దేవదూత అంటుంది, భూమి మీద వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు అని రాయబడింది. పరలోకానికి వెళ్ళవలసిన వారు ప్రభు మహిమ కొరకు, ప్రభు చిత్తం జరిగించడం కొరకు శ్రమ అనుభవించాలి అని రాయబడింది. నిజమైన క్రైస్తవులకి శ్రమ అనేది వరముగా ఇవ్వబడింది, వారి జీవితంలో ఇది భాగం. అందుకని పేతురు పత్రికలో క్రీస్తు శ్రమ పడిన కాబట్టి శరీరంతో అట్టి మనసుని మీరు ఆయుధంగా ధరించుకోండి అని రాయబడింది. ఎవరు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఆ నామాన్ని బట్టి ఆయన్ని మహిమపరచండి అని బైబిల్ రాయబడింది. కాబట్టి శ్రమలు అనేవి నిజమైన క్రైస్తవులకు అది సూచన. కాబట్టి శ్రమలు అనేవి మన పాపాల వల్ల వస్తాయి, నిజమే, అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఆదామ వల్ల దేవుడితో ఉండేవారు. వారి పాపం వల్లే వారికి సమస్య, ఇబ్బంది, మరణం ఈ ప్రపంచానికి తీసుకొచ్చారు. కాబట్టి పాపం వల్ల మాత్రమే కాదు మనకు సమస్యలు అనేవి ఎందుకు వస్తాయో, పాపం వల్ల మాత్రమే కాక 8 కారణాలు మనం చూసాం. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మన మధ్యలో పెట్టుకొని దేవుని మహిమపరచడానికి వచ్చిందేమో, మళ్ళీ ఎదిగించడం కొరకు మనకి పరీక్షగా వచ్చిందేమో, మనం ఇతరులు ఆదరించడానికి వచ్చిందేమో, ఇవన్నీ విషయాలు మనం గమనించి దేవుడి మీద ఆధారపడదాం. దేవుడి కృపలో దేవుడి సత్యాలను మనం దేవుని యొక్క పాత్రలుగా ఈ భూమి మీద జీవిద్దాం. దేవునికి స్తోత్రాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు తెలియజేయండి. మరలా ఇంకొక అద్భుతమైన విషయంతో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.